ప్రకాశం జిల్లా పెద్దార వీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామం నందు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గ్రామ సచివాలయం ప్రారంభించారు. అవినీతి రహిత పాలన అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని కార్యాలయంలో మార్కాపురం ఆర్డీఓ శేషరెడ్డి, ఎంఈఓ సిహెచ్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ జయరాం నాయక్, తహసీల్దార్ చంద్రవతి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మార్కాపురం ఆర్డీఓ గౌరవ నిర్మం శ్రీ శేషరెడ్డి గారికి, ఎంఈఓ వెంకటరెడ్డి గారికి, ఎండిఓ నాయక్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారికి, వేరు చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులకు, పెద్దారవీడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సోదరులు పాలరెడ్డి కృష్ణారెడ్డి గారికి, రఘు గారికి, మాజీ వైస్ ఎంపీ బుజ్జి గారికి, ఇతర నాయకులకు, గ్రామ ప్రజాధికారికి, పత్రికా విలేకరులకు, అందరికీ ముందుగా మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మరి వెంకటరెడ్డి గారికి, ఇతర నాయకులకు అందరికీ ముందుగా పూజ్య బాపూజీ గారి 150వ జయంతి సందర్భంగా, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ క్యాండిల్ మ్యాచ్ బాక్స్ క్యాండిల్ చేయగలరు. సార్ ఒక్క నిమిషం ఇటు చూడండి సార్. సార్ 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 ఇటు చూడండి సార్. సార్ మీరు ఇటు చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.